వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందూ దేవాలయం ఉండేదన్న నివేదికలకు మరింత బలం చేకూరింది. భారత పురావస్తు శాఖ నిర్వహించిన సర్వేలో లభించిన శాసనాలను అధ్యయనం చేసిన ఎపిగ్రఫీ బృందానికి మరిన్ని ఆధారాలు లభించాయి. ఇక్కడ లభించిన 34 శాసనాలను అర్థం చేసుకున్న బృందం అవి 17వ శతాబ్దానికి ముందువని గుర్తించింది. ఇందులో ఉన్న 3 తెలుగు శాసనాల్లో నారాయణ భట్టు, మల్లన భట్టు అనే బ్రాహ్మణుల పేర్లు ఉన్నట్టు నిర్ధారించింది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సర్వే నిర్వహించిన భారత పురావస్తు శాఖ ఆ మసీదును నిర్మించడానికి ముందు అక్కడ ఒక హిందూ దేవాలయం ఉండేదని ఇప్పటికే స్పష్టం చేసింది. వారణాసి జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సర్వే నిర్వహించిన ఏఎస్ఐ తన నివేదికను విడుదల చేసింది. దాదాపు 4 నెలల పాటు శాస్త్రీయంగా అధ్యయనం చేసిన పురాతన శిథిలాలు, కళాఖండాలు, శాసనాలు, శిల్పాలను పరిశీలించి నివేదిక తయారు చేసింది. వీటన్నింటినీ పరిశీలించిన తరువాత ప్రస్తుతం ఉన్న మసీదు నిర్మాణానికి ముందే ఇక్కడ హిందూ ఆలయం ఉండేదని నిర్ధారించింది పురావస్తు శాఖ. అయితే సర్వే సందర్భంగా పురావస్తు శాఖ సేకరించిన 34 శాసనాలను డైరెక్టర్ మునిరత్నం నేతృత్వంలోని ఏఎస్ఐ నిపుణుల బృందం పరిశీలించింది. మసీదు గోడలపై 3 తెలుగు శాసనాలను గుర్తించిన ఎపిగ్రఫీ విభాగం వాటిని అర్థం చేసుకుంది. ఈ శాసనాలన్నీ 17వ శతాబ్దానికి ముందువని, వీటిపై నారాయణ భట్లు, కుమారుడు మల్లన్న భట్లు వంటి వ్యక్తుల పేర్లను గుర్తించారు. పద్నాలుగు వందల 1458 నుంచి 1505వ సంవత్సరం వరకు పరిపాలించిన జౌన్పూర్కు చెందిన హుస్సేన్ షర్కీ సుల్తాన్ జ్ఞానవాపిలో ఉన్న కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూల్చివేయాలని ఆదేశించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అయితే 1585లో ఆలయ పునర్నిర్మాణానికి రాజా తోడరమల్ నిర్ణయం తీసుకుని ఆలయ నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను బ్రాహ్మణుడైన నారాయణ భట్లుకి అప్పగించినట్లు చెబుతారు. తాజాగా జ్ఞానవాపి మసీదు గోడలపై లభించిన తెలుగు శాసనం ద్వారా ఈ వాదనకు బలం చేకూరింది. మొదటి తెలుగు శాసనం దెబ్బతిని అసంపూర్తిగా ఉన్నప్పటికీ అందులో మల్లన్న భట్లు, నారాయణ భట్లు పేర్లు స్పష్టంగా గుర్తించినట్లు పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం తెలిపారు. ఇక మసీదు లోపల దొరికిన 2 తెలుగు శాసనంలో గోవి పేరిట గొర్రెల కాపరుల ప్రస్తావన ఉంది. 15వ శతాబ్దానికి చెందిన 3 శాసనాన్ని మసీదుకు ఉత్తరం వైపు ఉన్న ప్రధాన ద్వారం వద్ద కనుగొన్నారు. ఇందులో 14 లైన్లు ఉన్నా అవి పూర్తిగా అరిగిపోయినట్లు గుర్తించారు. ఇక మిగతా శాసనాలు కన్నడ, దేవనాగరి, తమిళ భాషల్లో లభ్యమయ్యాయి. పురావస్తు శాఖ చేసిన అధ్యయనం ద్వారా జ్ఞానవాపి మసీదు ఉన్న స్థానంలో గతంలో కాశీ విశ్వనాథుడి ఆలయం ఉన్నట్లు దాదాపు నిర్ధారణ జరిగింది. అయితే వీటన్నింటినీ ఆధారంగా చేసుకుని న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలిస్తుందనేది వేచి చూడాల్సిందే. జ్ఞానవాపి కేసులో కీలక మరుపు తిరిగింది. జ్ఞానవాపి సెల్లార్లో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి లభించింది. ప్రస్తుతం మూసి ఉన్న 10 సెల్లార్లలో పూజలు చేసుకోవచ్చని వారణాసి కోర్టు తీర్పిచ్చింది. 7 రోజుల తర్వాత జ్ఞానవాపి సెల్లార్లో పూజలు మొదలు కానున్నాయి. దీంతో హిందువులంతా సంబరాలు చేసుకుంటున్నారు. मुकदमा दाखिल किया गया, उसमें 2 रिलीफ मांगे गए. पहला रिलीफ मांगा गया ब्यास जी के तहखाना के दरवाजे खिड़की टूटे हुए हैं, जर्जर हैं और है ही नहीं दरवाजे खिड़की, बाकी से ठीक नहीं है. उस पर अंजुमन इतियामना बलात् कब्जा करने पर आमदा है, उसको रोका जाए और इसको जिलाधिकारी को रिसीवर नियुक्त कर दिया जाए. कोर्ट ने 17 जनवरी 2024 को आदेश कर दिया और 24 जनवरी 2024 को जिलाधिकारी ने अपने कस्टडी में ले लिया उसको. पुनः हम लोगों ने दूसरी प्रेयर के लिए, दूसरी प्रार्थना के लिए बल दिया. कल कहा 30 जनवरी को हम लोग पूजा पाठ प्रारंभ करा दी जाए, चूंकि हम प्रार्थना पत्र 9 का स्वीकार कर लिया गया, उस पर दूसरा रिलीफ पर कोई आदेश नहीं हुआ है. अंजुमन इतियामना द्वारा अपना आपत्ति जताई गई. आज न्यायालय ने उसका स्पष्ट आदेश कर दिया कि रिसीवर जिलाधिकारी और काशी विश्वनाथ ट्रस्ट और वादी मिल करके इसको पुजारी नियुक्त करके पूजा प्रारंभ करेंगे. 7 दिन के अंदर ऊपर टीका लोहे का हटा करके अब पूजा प्रारंभ कराएंगे. ये बहुत बड़ी सफलता.
पाठ शुरू करें। 7 दिन के बाद सभी भक्त वहाँ जा पाएंगे कि सिर्फ कुछ लोग? 7 दिन के अंदर जिला प्रशासन को दिया है, अब जैसे जिला प्रशासन वहाँ पे अरेंजमेंट करेगा वहाँ तुरंत पूजा पाठ शुरू हो जाएगा। जो भी काशी विश्वनाथ मंदिर जाएगा वो अध्यक्ष पूजा करने जरूर जाएगा? बिल्कुल बिल्कुल जाएगा। तो आप समझ सकते हैं कि काशी विश्वनाथ विष्णु जी, ये बताइए कि आप पूजा पाठ जो शुरू होगी तो ट्रस्ट को आदेश होगा किस तरीके से पूजा पाठ करेंगे? देखिए, काशी विश्वनाथ ट्रस्ट को भगवान की कैसे पूजा पाठ हो इसके लिए कोई आदेश की जरूरत नहीं होती है, उनको पता होता है कौन कौन से भगवान पूजा पाठ हो, क्या विधि हो। देखिए वहाँ पे, वही मैं बता रहा हूँ उसकी नीटी गिटीज में, वो काशी विश्वनाथ ट्रस्ट डिसाइड करेगा। हमारा जो लीगल काम था वो लीगल काम हमने पूरा किया है, अब काशी विश्वनाथ ट्रस्ट के ऊपर है कि उसकी पूजा पाठ स्टार्ट। तो 7 दिन के अंदर ये पूजा शुरू हो जाएगी? 7 दिन के अंदर पूजा। ये कोर्ट ने तय कर दिया कि 7 दिन के अंदर? जी, कोर्ट ने अपने आदेश में लिखा। जो कोर्ट का आदेश है मैं आपको वही बता रहा हूँ। सभी को जाने की अनुमति होगी? जी, सारे लोगों को, भक्तों को, पुजारी को, सारे लोगों को जाने के अनुमति। तो जो भी काशी विश्वनाथ मंदिर में दर्शन करने जाते हैं वो सारे लोग अब जा सकते हैं वहाँ? जी बिल्कुल 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 जा सकते हैं। तो एक बड़ी बात होगी, एक बड़ी बात है कि जहाँ पर मैं ये कहना चाहता हूँ जो जस्टिस के एम पांडे ने राम मंदिर में 1 फरवरी 1986 को ताला खोलने का आदेश दिया था, मैं आज के इस ऑर्डर को उसी की तुलना में देखता हूँ। ये इस केस का टर्निंग पॉइंट है, बहुत ऐतिहासिक ऑर्डर है। और जो एक सरकार ने अपनी पावर का दुरुपयोग करते हुए हिंदू समाज की पूजा पाठ रोकी थी, आज कोर्ट ने उसको अपनी कलम से रेक्टिफाई किया है और वहाँ पे पूजा पाठ के आदेश दिए। रोकने का कोई लिखित आदेश नहीं था, आज भी कोई रिटर्न ऑर्डर किसी भी गवर्नमेंट के पास नहीं है कि वहाँ पे पूजा पाठ कैसे रोकी गई। तो अब माना जाए कि स्वामित्व के अधिकार के ये पहला चरण है? ये बिल्कुल पहला चरण है। पूरा तत्कालिक सरकार ने उसको, कोर्ट ने मांग थी कि उसको जो है तहखाने में पुनः पूजा पाठ करवाया जाए। उनके जो वंशज जो हैं शैलेंद्र कुमार व्यास की तरफ से हम लोगों ने दाखिल किया था, जिस पे कोर्ट ने सुनवाई के बाद रिसीवर 17 दिसंबर को रिसीवर नियुक्त कर दिया था जिलाधिकारी को, और आज जो है पूजा पाठ का अधिकार जो है आज दे दिया गया कि वहाँ जितने भी हिंदू धार्मिक क्रियाकलाप हैं, पूजा पाठ है, उसको पुनः बहाल किया जाए। और एक सप्ताह के अंदर जिलाधिकारी जो रिसीवर हैं उनको कंप्लाइन करने का माननीय कोर्ट ने आदेश कर दिया है। बिल्कुल होगा, उनको मेल कर दिया गया, लेकिन अब वो बात होगी उनसे कि आगे की कार्रवाई जल्द से जल्द, बिल्कुल जिला प्रशासन जल्द से जल्द इस पर कार्रवाई करे, इसको कंप्लाइन करे, ऐसी मांग हम लोगों की।